నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మీద సమీక్ష చేస్తున్నారు నిన్న కేబినెట్ భేటీలోనే విద్యుత్తు సంక్షోభం దిశగా గత ప్రభుత్వం వ్యవహరించింది ఎనభై ఐదు వేల కోట్లు అప్పుల్లో కూరుకుపోయింది డిస్కమ్లని చెప్పి కూడా చర్చ జరిగింది ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు అంటే డిస్కమ్ల నిర్వహణ కోసం సహజంగానే కొంత అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా తలెత్తుతున్నాయి కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అవి మించిన భారంగా మారుతూ ఉన్నాయి డిస్కంలో అంటే డిస్కమ్ల సస్టైనబిలిటీయే ప్రశాంతంగా మారుతుంది అవి నిలబడి మనుగడ సాగించేవటం అనేది ప్రశాంతికంగా మారుతూ ఉంది వాళ్ళ చాలా రాష్ట్రాల్లో కూడా అదే అంశాన్ని నిన్న అంటే రివ్యూ కమిటీ సందర్భంగా స్పష్టమైనది ఏంటి అంటే దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల అప్పులున్న అంశాన్ని ప్రజాబాహుల్యానికి తెలియకుండా తొక్కిపెట్టారు అనేది ఇది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయమైన అంశం ఇప్పుడు నిన్నటిదాకా తెలియనిలా ఇవాళ తెలియలేదా ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రభుత్వానికి సంబంధించిన విభాగాల్లో ఉన్న అప్పుల్ని ఎంతకాలం దాచిపెట్టి మభిపెట్టగలుగుతారు ఇవాళ రేపు అంతిమంగా ఎవరు ప్రభుత్వమే చెల్లించాలి కదా ఆ విభాగాలే చెల్లించాల్సి కదా వాటికి ఉన్న ఆదాయ వనరులు ఏంటి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే కదా అంతిమంగా చెల్లించాల్సింది ప్రజలే కదా ప్రభుత్వానికి వేరే ఆదాయ వనరులు ఉండవు కదా అయితే ప్రకృతి మైనింగ్ వనరుల నుంచి ఆదాయాలు రావాలి రిజిస్ట్రేషన్ సెస్ నుంచి రావాలి ఏదో రూపంగా అయినా సరే ప్రజల నుంచి వసూలు చేసే పన్నులే ప్రభుత్వ నిర్వహణకి ఆదాయ వనరులు అటువంటి సందర్భంలో పారదర్శకత లేకుండా ఇవాళ అప్పుల్లో ఉంటే అదేదో తమ అసమర్థతగా ప్రజల ముందు చిత్రీకరణ జరుగుద్ది అని చెప్పని ఇవాళ వాస్తవ సమాచారాన్ని తొక్కిపెట్టి ఇవాళ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే ప్రాక్టీసెస్ కొనసాగిస్తూ ఉన్నాయి ఇవాళ అంతిమంగా ప్రభుత్వం మారింది కొత్తగా వచ్చిన పాలకుడు నిర్వహణ సంబంధించి దాని గురించి సమీక్ష చేయటం మొదలుపెట్టగానే అన్ని వాస్తవాలు బయటకు వచ్చి తీరతాయి అక్కడ నిన్నటి వరకు కొనుగోలు ఒప్పందాలు ఏ రేటు మీద జరిగినాయి అంటే ఎంత ధరకి విద్యుత్తు సేకరించారు ప్రజలకి ఏ ధరకి చే అందించారు ఎంత బిల్లులు వసూలైనవి ఇవన్నీ తేడతలం అవ్వాల్సిన వాస్తవ గణంకాలే అటువంటి వాటిని ప్రజలకి సమాచారాన్ని తెలియనియకుండా ప్రతిపక్ష పార్టీలకి తెలియనీకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనవసరపు గోప్యత మెయింటైన్ చేసిన పర్యవసానం ఇవాళ ఈ అక్యుములేటెడ్ బడ్డన వాస్తవ సమాచారం బయటకు రావట్లేదా ఇవాళ ఆ విభాగాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదా బాధ్యత వహించాల్సింది అది లోపం కారణంగా యా ఏదైనా అంటే ఏదైనా అదనపు క్రాస్ సబ్సిడీ ప్రభుత్వం భరించిందా ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ డిస్కమ్లకు చెల్లించకుండా ప్రభుత్వమైన బకాయిలు పెట్టిందా ఎందుకు డిస్కమ్లకి ఇంత స్థాయి బకాయిలు పెరిగిపోయి ఉన్నాయి వీటికి జవాబుదారీ తనం ఎవరు వహించాలి నిన్నటి వరకు ఆ విభాగాలకు నేతృత్వం వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జవాబుదారి తనం వహించి తీరాల్సిన అవసరం ఉంటుంది సంజాషి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు వాళ్ళు ప్రభుత్వం మారిన అధికారులుగా కొనసాగుతూనే ఉంటారు కానీ ప్రభుత్వాల చేత వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు ఆ విభాగాల నిర్వహణ కోసం అని చెప్పని హైర్ చేసుకోబడుతుంటారు వాళ్ళు ప్రభుత్వం మారగానే రాజీనామా చేసి వెళ్ళిపోయిన పక్షంలో దాని అకౌంటబిలిటీ ఎవరు ఎవరికి ఫిక్స్ చేయాలి ఇవాళ ప్రభాకర్ రావు గారు ఆయన సీఎండిగా ఉన్నారు నిన్నటి వరకు ట్రాన్స్కో జెన్స్కో జెన్కోకి ఇవాళ ఆయన ప్రభుత్వం మారుతుందనగానే రాజీనామా చేసేశారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదే ఇదే ప్రభాకర్ రావు గారి వైఖరి గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నిన్నటి వరకు ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన ఆయన చాలా సందర్భాల్లో అంటే విద్యుత్ సౌదాన్ని ముట్టడించే సందర్భంలో అక్కడ జరుగుతున్న కొన్ని అవకతవకల గురించి ప్రశ్నించిన సందర్భంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి ప్రస్తావించిన సందర్భంలో కూడా ప్రభాకర్ రావు గారి మీద సూటి విమర్శలు ఎక్కువ పెట్టడం జరిగింది మిమ్మల్ని బోన్లో నిలబెట్టే సందర్భం వస్తుంది మీరు అతిశయం ప్రదర్శిస్తూ ఉన్నారు మీరు అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు పారదర్శకత మెయింటైన్ లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో రాజకీయ విమర్శలు కూడా ఎక్కిపెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఆయన కూడా ఏంటంటే ఈ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తే ఆయనకు తెలుసు కాబట్టి ప్రభుత్వం మారుతుందని కానీ రాజీనామా సమర్పించి జరిగినట్టు భావించాలా సార్ ఆయన రాజీనామా ప్రకటన అది రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ విభాగాలకు నేతృత్వం వహించిన వ్యక్తుల మీద ఉంటుంది నూటికి నూరు పాళ్ళు ఇవాళ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇటువంటి అంశాలే చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నాం మనం చాలామంది సలహాదారులు ఉంటున్నారు ఇవాళ ఆర్థిక శాఖలో కొంతమంది బయట వ్యక్తులు ఇవాళ ఆర్థిక శాఖలో కీలక స్థానాల్లో ఉన్నారు లక్షల కోట్ల అప్పులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవ సమాచారాన్ని తొక్కి పెడతా ఉన్నారు పార్లమెంట్కి తొక్కి పెడుతున్నారు కాక్కి తొక్కి పెడుతున్నారు కానీ అంతిమంగా రేపు ప్రభుత్వం మారిందనుకుందాం లేదు ప్రభుత్వం మారలేదు ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయింది అనుకుందాం చెల్లింపులు చేయాలి కదా ఇవాళ ప్రజలకు తెలియజేయరు కానీ రేపు అయితే చెల్లించాల్సిందేగా ఎక్కడి నుంచి చెల్లిస్తారు పాలకుల ఆస్తులమ్మ కదా చెల్లించేది ప్రజలకు బడ్జెట్ నుంచే కదా చెల్లించేది బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన ప్రతి సమాచారాన్ని ప్రజలకు కదా తెలియజేయాల్సింది ఇవాళ బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన అప్పుల్ని శాసన వ్యవస్థకు తెలియనీకుండా అధికార వ్యవస్థకు తెలియనీయకుండా ప్రజలకు తెలియనియకుండా ఎన్నాళ్ళ గోప్యత మెయింటైన్ చేస్తారు ఇవాళ అంతిమంగా ఏదో ఒక స్టేజ్లో బ్లాస్ట్ అవదా అది అదే ఇవాళ తెలంగాణలో కూడా ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు ఆయన తొలి ప్రాధాన్యతగా విద్యుత్ రంగానికి సంబంధించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ విద్యుత్ రంగానికి సంబంధించి చాలా కీలకమైన విమర్శలు ప్రతి విమర్శలు సుదీర్ఘ కాలంగా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలైనయో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అమెరికాలో జరిగిన ఒక అంటే తెలుగు సమావేశ తెలుగు సంఘానికి సంబంధించిన సమావేశాలకు వెళ్ళిన సందర్భంగా అక్కడ వారు ఒక ప్రెస్ మీట్లో అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు రైతులకు అందిస్తున్నాము అని చెప్పని కేసీఆర్ గారి ప్రభుత్వం చాటుకుంటుంది కానీ రైతాంగాలు వాళ్ళ రైతాంగం వాళ్ళ పొలాలకు తడుపుకోవడానికి ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు బోర్లు కూడా సపోర్ట్ చేయవు అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది దాన్ని హేళం చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు గంటలే ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఫిక్స్ చేసే ప్రయత్నం ఇవాళ కా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా ప్రచారం చేశారు కానీ ప్రజలేం భావించారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఓడించింది కాంగ్రెస్ పార్టీని గెలిపించింది గ్రామీణ తెలంగాణ అవును ఇవాళ నగర పరిధిలో అర్బన్ ఏరియాల్లో అధికార పార్టీకి మెజార్టీ సీట్లు దక్కినాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ మోటార్ల మీద ఈ ఉచిత విద్యుత్ మీద ఆధారపడిన రైతాంగం ప్రధానంగా నివసించే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీని సమర్థించారు ప్రజలు కాబట్టి ప్రజా ప్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రచారాన్ని ప్రజలు విశ్వాసంలోకి తీసుకోవాల ఇటువంటి సందర్భంలో ప్రజలకి తాము వాగ్దానం చేసిన తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పని మొదటి నుంచి చెప్తా వచ్చిన ఆ దిశగా అడుగులు వేయాలి అని అంటే ఎంత స్థాయి విద్యుత్ అవైలబిలిటీ ఉంది వీటి అన్నింటినీ అంటే సమీక్షించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది కాబట్టి ఆయన నిన్న సమీక్షా సమావేశం పెట్టడం జరిగింది సీఎండిగా ఉన్న ప్రభాకర్ రావు గారు రాజీనామాను ఆమోదించొద్దు ఆయన జవాబుదారి దీనికి ఆయన రేపు సమీక్షా సమావేశానికి పిలవండి ఆయన్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని చెప్పని విద్యుత్ శాఖ కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నూటికి నూరు ఇది జవాబుదారితనం చూపించాల్సిన బాధ్యత అధికారుల కోట్ల పొంది సంక్షోభం దిశగా ఇప్పుడు విద్యుత్ సంస్థలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాంగ్రెస్ అధికారులకు వచ్చింది ఇప్పుడు కరెంటు కోతలు స్టార్ట్ అయితే ఇది కాంగ్రెస్ వైఫల్యంగా చూపించే కుట్ర కూడా జరుగుతున్నట్టుగా అంటున్నారు సార్ ఇక్కడ వాస్తవ గణాంకాలు గనక ప్రజలకి తెలియ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పని ఆయన కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పని నిన్నే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది అంటే అసలు ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ వనరులన్నీ ప్రభుత్వం చేస్తున్న వేవెంత ప్రభుత్వం ఏ ఏ సోర్సెస్ నుంచి అప్పులు తీసుకొస్తూ ఉంది ఎంత అప్పులు రాష్ట్రానికి ఉన్నాయి వీటిని అన్నిటినీ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాస్తవ సమాచారాన్ని ప్రజలకు తెలియనివట్లా ఇవాళ పార్లమెంట్ వేదికగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే ఉన్నాయని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చిన సమాచారం చూసాం మనం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కార్పొరేషన్ అప్పులు వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లుల్ని వివిధ సంస్థల నుంచి మళ్లించిన నిధుల్ని కాకే తెలియజే సమాచారాన్ని మనం చూసాం గతంలో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ వాస్తవ సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది తెలియజెప్పాల్సిన బాధ్యత అధికార వ్యవస్థకు ఉంటుంది అదే సందర్భంలో ప్రజలకు కూడా ఇది వాస్తవం ఇప్పటివరకు మీకు అంటే వాస్తవ సమాచారాన్ని దాచిపెట్టి మభ్యపెట్టి ఈ సంక్షేమ పథకాల మాటన ఈ విధమైన పరిస్థితులు సృష్టింపబడ్డాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది అని కానీ లేదు స్థిమితంగా ఉంది కానీ అని కానీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది ఇటువంటి సందర్భంలో తమ ప్రయారిటీసు కొత్తగా తాము అధికారంలోకి వచ్చారు తాము కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు వాటిని అవి వాళ్ళగా అవి ప్రయారిటీ అవుతాయి వాటిని అమలుపరచాలి అంటే ఎంత స్టేబుల్గా రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎంత స్టామినాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎంత స్ట్రెంగ్త్ రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది ఇవి నూటికి నూరు రూపాయలు నిర్ధారించుకోవాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులేస్తున్నారు ఏదేమైనా సరే ఖచ్చితంగా ఇవాళ బయట నుంచి వచ్చి ప్రభుత్వ విభాగాల్లో పెత్తనం చేసిన వాళ్ళు ఎవరైనా సరే అకౌంటబిలిటీ అనేది ఫిక్స్ చేయాల్సిన అవసరం నూటికి నూరు రూపాయలు ఉంటుంది ఖచ్చితంగా ఆ లోటుపాట్లకి బాధ్యత వహించి తీరాల్సిన అవసరం ఉంటుంది నిన్నటిదాకా హోదా అనుభవించి సౌకర్యాలు పొంది మంది వంది మాగదులు వాహనాలు వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన నివాసాలు ఇవన్నీ ప్రభుత్వం నుంచి పొంది ఇవాళ మేము ప్రభుత్వం మారగానే మేము బాధ్యతలు వదిలేసేసి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయిన మాత్రాన మీ వల్ల జరిగిన లోటుపాట్లకి మీరు బాధ్యతలు కారు అని చెప్పని మిమ్మల్ని మీరు తప్పించుకోలేరు నూటికి నూరు రూపాయలు అకౌంటబిలిటీ వాళ్ళకే ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఆ లోటుపాట్లకి జవాబుదారితనం వాళ్ళ నుంచి రాబట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అనేది ఇవాళ కే రేవంత్ రెడ్డి గారి ఈ చొరవతోటి మరొకసారి అంటే ప్రభాకర్ రావు గారిని పిలవండి ఆయన రాజీనామా ఆమోదించవద్దు అని చెప్పని ఆయన అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం అనేది నూట నూరు రూపాయలు ఆహ్వానించదగ్గ పరిణామం చూద్దాం సార్ విద్యుత్ శాఖ మీద సమీక్ష కొనసాగుతుంది దీని తర్వాత ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయి అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్